వెల్కమ్ టు టీవీ తెలంగాణలో రాజధాని తర్వాత ఆ స్థాయి ప్రాధాన్యత కలిగిన జిల్లా వరంగల్ ఉద్యమాల ఖిల్లాగా ఉన్న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయ పార్టీలకు కీలకమైన స్థానం అని చెప్పొచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వరంగల్ పార్లమెంట్ స్థానం ఏర్పాటైతే ఆరుసార్లు కాంగ్రెస్ రెండు సార్లు టీడీపీ విజయం సాధించాయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గులాబీ దళానికి వరంగల్ పెట్టని కోటగా మారింది పసునూరి దయాకర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు అక్కడ అనూహ్యంగా అవకాశం దక్కించుకుని రెండు వేల పదిహేను ఉప ఎన్నికలో విజయం సాధించిన దయాకర్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలుపొందారు ఇక రాజకీయం ఇప్పుడు ఇక్కడ పూర్తిగా మారిపోయింది రోజుకో రకంగా అన్నట్లు పొలిటికల్ పరిణామాలు కనిపిస్తున్నాయి సిట్టింగ్ ఎంపీకి ప్రత్యామ్నాయంగా మరో నలుగురిని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు గులాబీ పార్టీ అధిష్టానం చేస్తోంది అన్న ప్రచారం సాగుతోంది అక్కడ వరంగల్లో లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి రెండు వేల తొమ్మిదిలో జరిగిన నూతన పునర్విభజన ప్రకారం ఈ సెగ్మెంట్ ఎస్సీలకు రిజర్వ్ అయింది వరంగల్ లోక్సభకి జరిగిన మొదటి ఎన్నికలో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు గెలిచారు అక్కడ ఆ తర్వాత మూడు సార్లు కూడా కాంగ్రెస్ విజయం సాధించింది ఆపై తెలంగాణ ప్రజాసమితి గెలిచింది కొంతకాలం కాంగ్రెస్ ఆధిక్యం చాటుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెలుగుదేశం పార్టీ పాగా వేసింది అక్కడ ఆ తర్వాత మళ్ళీ రెండుసార్లు కాంగ్రెస్ గెలిచింది మరో మూడు సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్ర సమితి ఇక్కడ తొలిసారి విజయం సాధించింది రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో టీడీపీ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పదిహేను ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది అక్కడ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెరాసే విజయం దక్కించుకుంది గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్కు ఆరు లక్షల పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చాయి దాదాపుగా అరవై శాతం ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల ఓట్లు బీజేపీ అభ్యర్థి చింతా సాంబూర్తి ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లు తెచ్చుకున్నారు ఇక పసునూరి దయాకర్ మూడు లక్షల యాభై వేల రెండు వందల తొంభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచారు వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తంగా పదిహేను లక్షల మందికి పై ఓటర్లు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అరవై మూడు శాతం ఓటింగ్ నమోదైంది వరంగల్ లోక్సభ ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్ వృత్తిరీత్యా వ్యాపారవేత్త గత ఎన్నికల్లో పలు సమీకరణాలు కలిసొచ్చి విజయం సాధించారు వరంగల్ నియోజకవర్గం పరిధిలో స్టేషన్ ఘన్పూర్ పాలకుర్తి పరకాల వరంగల్ వెస్ట్ వరంగల్ ఈస్ట్ వర్ధన్నపేట భూపాలపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి స్టేషన్ ఘన్పూర్ నుండి రాజయ్య పాలకుర్తి నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు పరకాల నుండి చల్లా ధర్మారెడ్డి వరంగల్ వెస్ట్ నుండి దాసం వినయ్ భాస్కర్ వరంగల్ ఈస్ట్ నుండి నరేంద్ర నన్నెపునేని అలాగే వర్ధన్నపేట నుండి ఆరూరి రమేష్ భూపాలపల్లి నుండి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచారు భూపాలపల్లి ఎమ్మెల్యే తప్ప అందరూ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండడం కూడా ఎంపీ అభ్యర్థికి కలిసి వచ్చింది ఇక బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పార్టీకి ఎంపీ సీట్లు కీలకం కాబట్టి వరంగల్పై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా గురిపెట్టింది ఇక ఇక్కడ సత్తా చాటాలని కాంగ్రెస్ బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే ఆయా పార్టీలు గత ఎన్నికల్లో పోటీ చేసిన దొమ్మాటి సాంబయ్య చింతా సాంబమూర్తులకే టికెట్లు ఇస్తాయా లేదా కొత్త వారికి ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా అనేది ఇక్కడ కీలకంగా మారింది టీఆర్ఎస్ చేసిన ప్రగతి ప్రజల్లోకి వెళ్ళింది అన్న భరోసాతో దయాకరున్నారు అయితే స్వతహాగా పార్టీ క్యాడర్ లేకపోవడం చరిష్మా కలిగిన నాయకుడు కాకపోవడం లాంటి బలహీనతలు ఉన్నా వాటిని కొంతవరకు అధిగమించారు ఆయన ఇక దొమ్మాటి సాంబయ్య గతంలో ఐదు సార్లు పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి పనిచేస్తుంది అన్న భరోసాతో ఉన్నారు తన సామాజిక వర్గం ఓటర్లు వరంగల్ పార్లమెంట్ పరిధిని ఎక్కువగా ప్రభావితం చేయడం పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు అన్న పేరు కూడా ఉంది రెండు స్థానాలు రిజర్వ్డ్ అయి ఉండటం కలిసొచ్చే అంశంగా చూడాలి అయితే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బీఆర్ఎస్ని ఎదుర్కొనే స్థితిలో లేకపోవడం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలతో ఈ కాంగ్రెస్ పార్టీ కంగారు పడుతుంది అలాగే బీజేపీ అభ్యర్థి చింతా సాంబమూర్తి మోదీ హవా తనకు కలిసొస్తుంది అన్న భరోసాతో ఉన్నారు అలాగే గత కొంతకాలంగా బీజేపీ బలపడడం వరంగల్లో బండి యాత్రకు ఆదరణ దక్కటం యూత్ బీజేపీ వైపు మళ్లడం తనకు కలిసొచ్చే అంశాలని నమ్ముతున్నారు అయితే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంపై బీఆర్ఎస్కు గట్టి పట్టుంది ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కారు పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ భావిస్తూ ఉంటే ఏడు స్థానాల్లో బలమైన అభ్యర్థుల్ని నిలపడం కాంగ్రెస్కు పెద్ద టాస్క్గా మారింది బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎన్నికల నాటికి చాలా అంశాలు ఓటింగ్ పై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది